గంటనా గంటనా నాకు తెలియదు ఓ అరగంట ఇంకొకైనా కరెక్ట్ ఈయన పావు గంట అనుకుంటా అరగంట ఒక్క అయినా గంట ఒక్క అయినా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి గౌరవం లేదండి అహంకారం నెత్తికెక్కేసింది ఈరోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు 21లో పోలవరం పూర్తి చేస్తున్నాడు 22లో పూర్తి చేస్తున్నాడు ఇప్పుడు సాక్షాత్తు 23 అంటాడు డయాఫ్రమ్ వాలే లోపల ఉంటుందా బయట ఉంటుందా తెలియని మంత్రి అంబటి రాంబాబు గారు అలా ఉంది పరిస్థితి అయింది అసలు డయాఫ్రమ్ వాల్ అనేది ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు మీరు చేసే చాలా పెద్ద పొరపాటు మీరు రివర్స్ టెండరింగ్ అని పోలవరాన్ని మీరు ముంచుతున్నారు మీరు రివర్స్ టెండరింగ్ వెళ్తే ఈ ప్రాజెక్ట్ అవ్వదు 15,000 కోట్లు అయ్యే పని 30,000 కోట్లు అవుతుందని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వీళ్ళు వినలేదు రివర్స్ టెండరింగ్ అని పెద్ద సినిమా చూపించారు టెండరింగ్ జరగలేదు డబ్బులు మిగలలేదు ఇప్పుడు ఏకంగా అప్పుడు మన డయాఫ్రమ్ వాళ్ళు ఉందా ఇరిగిపోయిందా కొట్టుకుపోయిందా తెలియని పరిస్థితుల్లో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది దానిపైన మీడియా మిత్రులు అన్న నమస్తే మీడియా మిత్రులు అడిగితే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తిస్తారు ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు సాక్షి ఉంది మరో సాక్షి ఉంది గౌరవంగా మాట్లాడతా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా కానీ అదే అంబటి రాంబాబు గారిని నిలదీస్తే ఆయన మటుకు అసలు ఓర్చుకోలేకపోతున్నాడు ఏ కూర్చో నుంచో అంటే ఆయన కూడా ఏం చెప్పేదానికి అదే ఆయన చెప్తే ఆయన ఇంట్లో కూడా వినే పరిస్థితులు లేడు ఆయన మళ్ళీ బయటకు వచ్చి పెద్ద సినిమా చూపిస్తాడు ఇది ఈరోజు మంత్రుల పరిస్థితి కనీసం అవగాహన లేదు పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళ వైపు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అందుకే తొందరలో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది హాయిగా మళ్ళీ ఏదో ఒక చిన్న బట్ట వేసుకుని కూర్చునే పరిస్థితి వస్తున్నారు